హాయ్ అందరికీ. ప్రజెంట్ అయితే నేను యానం కేంద్రపాలిత ప్రాంతంలోని రాజీవ్ బీచ్ వే ఒక ఆర్చ్ ఉంది, ఆర్చ్కు ఆపోజిట్లో ఉన్న. ఇప్పుడు మనం యానం బీచ్కి వెళ్దాం. మొన్నటి వీడియోలో మీకు యానం కేంద్రపాలిత ప్రాంతంలోని కొన్ని ప్రదేశాలు మాత్రమే చూపించడం జరిగింది. ఇప్పుడైతే యానం బీచ్ ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ వీడియో అందరు చూడండి, లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. ముందు వీడియోలు చూసిన తర్వాత ఈ వీడియో కంటిన్యూ చేయండి. అంటే యానం గురించి తెలియాలంటే మొత్తం అన్ని వీడియోలు కవర్ చేయాలంటే మొత్తం అన్ని వీడియోలు చూడండి. ఫస్ట్ వీడియోలు చూస్తే దాని కంటిన్యూస్ పార్ట్లు ఇవి, దీంతో లాస్ట్ అవుతుంది యానం పార్ట్. అయితే ఈ వీడియో లొకేషన్స్ అయితే బాగుంటుంది, ఒకసారి మీరు అన్నీ అబ్జర్వ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, మనమైతే స్టార్ట్ అయ్యాం. రాజీవ్ బీచ్ వే ఉంది కదా, ఈ బీచ్ వే కాడ నుంచి మన బీచ్కి వెళ్ళే రోడ్డు ఉంది కదా, ఈ రోడ్లో బయలుదేరాం మనం ముందుకెళ్తే. నేనైతే ఇంతకుముందు అయితే రాలేదు యానం బీచ్ ఎలా ఉంటుందో. ఒకసారి అయితే లాంగ్లో బ్రిడ్జ్ పైన నుంచి చూశాను కదా, తర్వాత ఇప్పుడే రావడం నేనైతే. అలా జస్ట్ వచ్చేసాం మనం. ఇక్కడ దగ్గరలో ఒక పెద్ద శివలింగం కనిపిస్తుంది, శివలింగంతో పాటు రెండు ఏనుగులు కూడా కనిపిస్తున్నాయి. ఓకే, వెయిట్ 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 వెయిట్. మనం యానం కేంద్రపాలిత ప్రాంతంలోకి ప్రవేశించాం. ఇక్కడ బీచ్కి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మీరైతే ఒక పెద్ద శివలింగం ఒకటి, నెక్స్ట్ రెండు ఏనుగులు కూడా కనిపిస్తున్నాయి. మధ్యలో శివలింగం అయితే ఉంది, చాలా బాగుంది ఈ ప్లేస్. ఒకసారి అయితే మీరు అబ్జర్వ్ చేయండి, ఇటువంటి పెద్ద శివలింగం ఏనుగులు ఉండే ప్లేస్ నేనైతే ఇంతకుముందు చూడలేదైతే. ఇది లాంగ్లో ఉంటేనే కనిపిస్తుంది బాగానే. ఓకే, సెల్ఫీ వీడియో ఒకసారి తీసుకుందాం. అయితే చూడడానికి అయితే చాలా బాగుంది కదా. మనమైతే యానం కేంద్రపాలిత ప్రాంతం వచ్చిన తర్వాత ఈ యానంలో స్టార్టింగే బీచ్ ఎంటర్ అయ్యాము. ఎంటర్ అయిన తర్వాత ఒక శివలింగం, రెండు ఏనుగులు అయితే ఉన్నాయి. ఒకసారి అయితే మీరు చూడండి, చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది, ఎక్సలెంట్గా ఉంది ప్లేస్. ఓకే, చూసారా నా బ్యాక్ కనిపించేదంతా ఒక శివలింగం, రెండు ఏనుగులు, పెద్ద పెద్ద ఏనుగులు, ఒక శివలింగం. ఓకే, మిగతా లొకేషన్ ఎలా ఉందో ఒకసారి అయితే మీకు చెప్తాను, వెయిట్ అండ్ సీ. ఈ శివలింగం ఇక్కడ ఏనుగులు అయిన తర్వాత ఇక్కడ బీచ్ చూడండి. బీచ్ అయితే ఇలా ఉంది మీకైతే. అక్కడ పెద్ద రావి చెట్టు కూడా ఉంది. లొకేషన్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది లొకేషన్ అయితే. ఇక్కడ బోట్ షికారు కూడా ఉంది, అంటే బోట్ మీద మనల్ని లోపలికి తీసుకెళ్తారు వాళ్ళు అయితే. ఇదైతే శివలింగం చాలా పెద్దగా ఉంది అబ్బాజా, చాలా బాగుంది ఇది. నన్ను ఎవరే. ఓకే, అలా ముందుకెళ్దాం మనం. ముందుకెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో లొకేషన్ అయితే చూద్దాం. ఓకే 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 ఓకే, ఈ శివలింగం అయితే చాలా బాగుంది. అలా ముందుకెళ్దాం, అలా నడుచుకుంటూ వెళ్తే ఎలా ఉంటుందో ఒకసారి అయితే మీకు లొకేషన్ అయితే చూపిస్తాను. ఇది గోదావరి మాత విగ్రహం అనుకుంటా, బాగుంది. ఓకే, ఇక్కడ చూడండి ఈ యానం కేంద్రపాలిత ప్రాంతంలో ఒక గోదావరి మాత విగ్రహం అయితే ఉంది. ఈ బీచ్ శివలింగం అయిన తర్వాత ఇది కూడా చూడడానికి బాగుంది. అలా ముందుకెళ్దాం, ముందుకెళ్ళిన తర్వాత లొకేషన్ ఎలా ఉంటుందో ఒకసారి అయితే చూద్దాం. ఇది గోదావరి, గోదావరి పక్కన అయితే బీచ్ అయితే చాలా బాగుంది. ఇంకా బ్యాక్ కెమెరా ఆన్ చేసి చూపిస్తా. చూడండి కొంతమంది అయితే బోట్ షికార్కి వెళ్ళారు. అలా ఏనుగులు కొంతమంది అయితే బోట్ షికార్కి వెళ్ళారు. చాలామంది అయితే విజిట్ చేశారు ఇక్కడికి అయితే, సరదాగా బీచ్ దగ్గర వచ్చి కూర్చుని రిలాక్స్ అవ్వడానికి అయితే బాగుంది. అయితే ఇది సరదాగా అలా ముందుకెళ్దాం మనం. అయితే
ముందుకెళ్ళిన తర్వాత లొకేషన్ ఎలా ఉంటుంది అయితే మీకైతే చూపిస్తాను నేను. నాకైతే చాలా బాగుంది ఇక్కడ చూడండి. ముగ్గురు అయితే బోట్లో ఉన్నారు, వాళ్ళు జాకెట్స్ కూడా ధరించారు. అయితే మనం వచ్చిన బ్రిడ్జ్ అది. ఇది సరదాగా అంటే ఈవినింగ్ టైంలో ఇలా వచ్చి రిలాక్స్ అవ్వడానికి అయితే బాగుంది ప్లేస్. పెన్నెలా చందు చూడిలా ఎంత బుద్ధిగా ఉంది పూతలం. ఇక్కడైతే బోట్ షికార్కి ఎంత తీసుకుంటారో మరి ఒకసారి అయితే చూడాలి. నేను ముందుకెళ్ళి వచ్చిన తర్వాత వీలైతే నెక్స్ట్ టైం ఉంటే కనుక బోట్ షికార్ చేద్దాం. అది ఎంత టికెట్ తెలీదా? మీరు వెళ్తారా? టికెట్ ఎంత అండి? టికెట్ ఎంత తెలీదా? మనమైతే ఎలా ముందుకెళ్దాం. ముందుకెళ్ళి ఎలా ఉందో లొకేషన్ అయితే చూద్దాం. ఈ యానం బీచ్లో కొంతవరకు సరదాగా అలా నడుచుకుంటూ వచ్చాను, మీకైతే లొకేషన్ అయితే చూపించడం జరిగింది. అలా ముందుకెళ్ళాం ఇంకానే. అలా ముందుకెళ్ళిన తర్వాత ఇంకా అంటే 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందంట ఇది వచ్చి. అలా వెళ్ళి ముందుకెళ్ళి ఒకసారి అయితే చూద్దాం. ఇది షిప్లా ఉంది, అది కూడా తిప్పుతురు కోసం. మనకైతే ఎక్కువ మంది బోట్ షికార్కి వెళ్ళడానికి ఉపయోగపడుతుందేమో అది. ఆ షిప్ చూడ ఎక్కువ మంది అయితే వెళ్ళడానికి అయితే ఉంటుంది. ఓకే ఇంకా అలా ముందుకెళ్దాం. ఇక్కడైతే చాలామంది ఉన్నారు. అయితే పార్క్లో ఈవినింగ్ టైంలో సరదాగా స్పెండ్ చేస్తే ఎక్సలెంట్గా ఉంటుంది. లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. పార్క్ కూడా బాగుంది. చాలామంది ఈవినింగ్ ఇలాగా రిలాక్స్ అవ్వడానికి అయితే ఈ టైంలో వస్తూ ఉంటారేమో. ఇక్కడైతే ఒక విగ్రహం ఉంది, ఆ విగ్రహం పేరే తెలియదు. ఆ విగ్రహం పేరేంటి? రాజీవ్ గాంధీ. ఓకే. ఈ పార్క్ వచ్చి రాజీవ్ పార్క్ అంటది. ఇది రాజీవ్ గాంధీ విగ్రహం అయితే ఇక్కడ ఉంది. ఒకసారి చూడండి మీకు. ఒక కాకు కూడా ఉంది. ఈ విగ్రహం అయితే రాజీవ్ గాంధీ విగ్రహం అంట. ముందైతే మీరు శివలింగాలు చూసారు కదా, శివలింగం ఒక పెద్ద ఏనుగు, తర్వాత రాజీవ్ గాంధీ విగ్రహం. ఈ పార్క్ అయితే రాజీవ్ పార్క్ ఇది. ఓకే ముందుకెళ్దాం. ముందుకెళ్ళిన తర్వాత ఒకసారి అయితే అక్కడ కూడా ఎలా ఉందో చూపిస్తాను మీకైతే. ఓకే యానం కేంద్రపాలిత ప్రాంతంలో సరదాగా అలా 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 బీచ్లో తిరుగుతున్నాను నేనైతే. ఇలా కొంత దూరం అయితే డిస్టెన్స్లో నడుచుకుంటూ వచ్చాను నేనైతే. అలా ముందుకెళ్దాం. ముందుకెళ్ళిన తర్వాత అక్కడ కూడా లొకేషన్ ఎలా ఉంటుందో అయితే మీకు చెప్తాను నేను. మీరైతే చూడండి ఈ పక్కన గోదావరి.
చాలా ఎక్సలెంట్గా ఉంది ఈ ప్లేస్ అయితే. ఓకే, మీకు బ్యాక్ కెమెరా ఆన్ చేస్తాను ఒకసారి, మళ్ళీ ఆ లొకేషన్ చూడండి. ఇచ్చట నీళ్ళలో దిగుట కానీ ఇదుట కానీ అత్యంత ప్రాణాపాయకరం అంట. లొకేషన్ అయితే చాలా చాలా బాగుంది. చూసారా, ఇటు ఆ చివరి నుంచి ఈ చివరి వరకు అయితే జనం మాత్రం చాలామంది ఉన్నారు. ఇక్కడైతే వీరబ్రహ్మేంద్ర స్వామి పోతులూరి వీరబ్రహ్మం గారి విగ్రహం అయితే ఇక్కడ ఉంది చూడండి మీరైతే. ఓకే, శ్రీ పోతులూరు వీరబ్రహ్మం గారు ఆయనైతే ఒకసారి అయితే అలా ముందుకెళ్ళా. మనం వచ్చిన బ్రిడ్జ్ అదే. ఇక్కడ పెద్ద విగ్రహం కూడా ఉంది, ఇది ఈత చెట్టు అనుకుంటా, ఈత పూలు ఉంటాయి ఇక్కడ. కుండలలో నీళ్ళ కొండకు నేటి రాయుడు వాడు. వెయిట్, ఈ యానం బీచ్లో చాలా వరకు నడుచుకుంటూ వచ్చాను నేనైతే. వచ్చిన తర్వాత ఇక్కడ ఒక విగ్రహం ఉంది, భారతమాత విగ్రహం అనుకుంటా, భారతమాత చూడండి చాలా పెద్దగా ఉంది ఇది. ఓకే, మీకు బ్యాక్ కెమెరా ఆన్ చేసి అయితే చూపిస్తాను, వెయిట్. ఇక్కడైతే మీరు చూడండి, ఇది భారతమాత విగ్రహం. రిలయన్స్ ఇండస్ట్రీ వారు సౌజన్యంతో అంటే వాళ్ళు కట్టించి ఉంటారు ఇది. మీరైతే చూడండి బాగుంది కదా. అలాగే ఇక్కడ ప్రవహిస్తున్న గోదావరి నది లోతు ఎక్కువగా ఉందండి. ఇక్కడ ప్రవహిస్తున్న అలా ముందుకెళ్ళా, ఇంకా చాలా దూరం అయితే పార్క్ అయితే ఉన్నట్టుంది, బైక్ వేసుకు రావాల్సింది. నేను మామూలుగా వచ్చేసాను నేనైతే. ఓకే ఓకే, ముందుకెళ్దాం. ఓకే, మనమైతే కొంచెం ముందుకెళ్దాం, వెళ్ళిన తర్వాత అక్కడ లొకేషన్ అయితే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇందాక మనం స్టార్టింగ్లో మీకు జీసస్ విగ్రహం ఉంది కదా, అక్కడతో ఎండ్ అయిపోతుంది కోసం, అంటే స్టార్టింగ్ అది, ఎండింగ్ అయితే ఈ బ్రిడ్జ్ వరకు వెళ్ళాలి ప్లేసు. మనకైతే ఇంకా రావట్లేదు. ఇది యానం కేంద్ర పాలిత ప్రాంతం. ఓకే, చూడడానికి అయితే నీట్గా ఉంది, బాగుంది. చాలా బాగుంది ప్లేస్ అయితే. ఓకే, అలా సరదాగా కొంత దూరం అయితే మనం వచ్చాం. ఇక్కడ లొకేషన్ అయితే బాగుంది చూడడానికి అయితే.
దీని కింద ప్లేస్ చూపిస్తాను చూడండి. చూసారా కింద ప్లేస్ ఎలా ఉందో? ఓకే, ఆ చివరి వరకు వెళ్తే సరిపోతుంది మనకి, అక్కడతో లొకేషన్ అయిపోతుంది. వెయిట్, ఓకే కొంత దూరం అలా ముందుకెళ్దాం. ముందుకెళ్ళిన తర్వాత అక్కడైతే లొకేషన్ అయితే ఎలా ఉందో ఒకసారి చూస్తాను. మీకైతే ఈ లొకేషన్ గురించి చెప్పాను కదా మీకు ముందని, ఏంటంటే ఇది వెయిట్ చెప్తా. ఏంటంటే దీనికి ఇది వచ్చి యానం కేంద్రపాలిత ప్రాంతం, అంటే ఈస్ట్ గోదావరి డిస్టిక్కి సరిహద్దుగా ఉంటుంది కానీ యానం కేంద్రపాలిత ప్రాంతంలోకి వస్తుంది. అంటే ఒకప్పుడు పూర్వం ఏంటంటే ఫ్రెంచ్ ప్రభుత్వం ఇక్కడ వర్తక స్థావరాలు ఏర్పాటు చేసుకున్నప్పుడు ఈ యానాన్ని పరిపాలిస్తూ ఉండేవి. ఇక్కడే వర్తక స్థావరాలు అయితే ఏర్పాటు చేసుకుంది ఫ్రెంచ్ గవర్నమెంటు. తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏమైందంటే ఈ యానం అనేది పాండిచ్చేరి గవర్నమెంట్ హ్యాండ్ఓవర్లోకి వెళ్ళింది. అంటే కేంద్ర పాలిత ప్రాంతంలోకి పాండిచ్చేరి గవర్నమెంట్ హ్యాండ్ఓవర్లో అయితే ఉంది. ఇక్కడ అంటే ఫ్రెంచ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, ఫ్రెంచ్ దేశం మన భారతదేశంలో ఉన్నప్పుడు ఫ్రెంచ్ వాళ్ళు అయితే ఇక్కడ అమ్మాయిలను అయితే పెళ్లి చేసుకోవడం జరిగింది. అలాగా ఫ్రెంచ్ ప్రభుత్వానికి ఇక్కడికి రిలేషన్ ఏర్పడింది ప్లేస్కి. ఇక్కడ చాలామంది ఏంటంటే ఫ్రెంచ్ ఎన్నికలు జరిగినప్పుడు కొంతమంది అయితే వీళ్ళలో కొంతమంది అయితే ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకుంటారంట ఫ్రెంచ్ గవర్నమెంట్కి. అలాగే కొంతమంది అయితే ఇండియా గవర్నమెంట్కి కూడా ఎన్నికల్లో పాల్గొంటారు. అది ఈ ప్లేస్కి ఉండే ప్రత్యేకత. ఇంకోటి ఏంటంటే ఇక్కడైతే ఆల్కహాల్ అయితే తక్కువ రేట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి పెట్రోల్ కూడా తక్కువ రేట్ ఉంటుంది. మనం అయితే అలా ముందుకెళ్దాం. ఓకే, లాస్ట్ ప్లేస్కి అయితే వచ్చేస్తాం మనం అయితే. యానం బీచ్ లాస్ట్ ప్లేస్ ఇది. ఓకే, చాలా దూరం అయితే నడుచుకుంటూ వచ్చేసాం మనం. వచ్చిన తర్వాత లాస్ట్ ప్లేస్కి వచ్చేసాం. యానం బీచ్లో లాస్ట్ ప్లేస్ అన్నమాట. ఇక్కడ జీసస్ విగ్రహం అయితే ఉంది, అంటే బొమ్మ ఉంది. ఆ బొమ్మ అయితే మనం వీడియో తీసుకుని అక్కడి నుంచి అయితే మనం బ్యాక్కి వెళ్ళిపోదాం. ఓకే, వెయిట్. ఏడు కనిపిస్తుంది చూసారా, నా బ్యాక్లో అంటే నా వెనకాల కనిపించేది జీసస్ బొమ్మ. అది చాలా పెద్దగా ఉంది. ఒకసారి అయితే దాన్ని అయితే చూపిస్తాను మీకు, తర్వాత బ్యాక్కి వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇక్కడైతే చూడండి మీరైతే, ఇది జీసస్ విగ్రహం. చాలా పెద్దగా ఉంది ఇక్కడైతే. చూడండి చాలా పెద్దగా ఉంది ఆ విగ్రహం అయితే. కనిపిస్తుంది కదా మీకు. ఇక్కడైతే జీసస్ విగ్రహం చాలా పెద్దగా ఉంది. చాలామంది ఏంటంటే అక్కడికి వెళ్ళి చూస్తున్నారు కొంతమంది అయితే. నేనైతే ప్రజెంట్ అయితే పైకి ఎక్కలేను, ఎందుకంటే షూస్ అయి చెప్పాలి కాబట్టి ఇక్కడి నుంచి షూట్ చేస్తున్నాను. ఇది యానం బీచ్లో లాస్ట్ ప్లేస్ ఇది. స్టార్టింగ్ అయితే శివలింగం అండ్ రెండు ఏనుగుల బొమ్మలు చూశారు కదా, ఇప్పుడైతే మాత్రం ఇది మీకైతే వేరే కెమెరా ఆన్ చేసి చూపిస్తున్నాను.
ఇప్పుడైతే చూడండి ఇది లాస్ట్ ప్లేస్ యానంలో. ఈ జీసస్ బొమ్మ కూడా చాలా బాగుంది, పెద్దగా ఉంది. ఓకే, ఒకసారి అయితే దగ్గరికి వెళ్దాం. ఇక్కడ స్పాన్సర్డ్ బై రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఎందుకంటే ఇక్కడ రిలయన్స్ ఎక్కువగా ఇక్కడ ఈ లోకల్లో మొత్తం ఆయిల్ అంతా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకెళ్తుంది కాబట్టి రిలయన్స్ ఇండస్ట్రీస్, మీకు తెలుసు కదా రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి. ఎందుకైతే వాళ్ళైతే ఈ బీచ్ సెపరేట్గా తయారు చేశారు. ఓకే, ఇది ఇంకా లేట్ అవుతుంది, మనం వెళ్ళిపోదాం, బాయ్. ఓకే, మనం వచ్చిన బ్రిడ్జ్ అయితే ఇది, అది ఎదుర్లంక యానం బ్రిడ్జ్ అన్నమాట. అది ఓకే, సరే అయితే మనం ప్యాక్ వెళ్దామా. ఓకే బాయ్. యానంలో పెట్రోల్ రేటు తక్కువ తక్కువ అంటారు కదా, ఎంత తక్కువ ఒకసారి అయితే మనం చెక్ చేద్దాం. మందు కూడా తక్కువ రేట్ అంటారు కదా, ఆల్కహాల్ మందు షాపులు అయితే క్లోజ్ చేస్తున్నాయి ఎందుకంటే 6 అయిపోయిన టైము. నెక్స్ట్ వచ్చినప్పుడు ఆల్కహాల్ చెక్ చేద్దాం. ఇప్పుడైతే పెట్రోల్ చూడండి, మనకైతే ఆంధ్రప్రదేశ్లో అయితే ప్రజెంట్ రేట్ అయితే 108 రూపాయలు ఉంది. ఇక్కడ ఎంత ఉందో ఒకసారి చూద్దాం. 100 99.25. ఓకే, ఈ యానంలో పెట్రోల్ వచ్చి బాగా తక్కువ రేట్ అంటారు కదా, ఒకసారి అయితే మీరు చూడండి 500 కొట్ట. యానంలో పెట్రోల్ కాస్ట్ వచ్చి 99.25 అంట, అంటే 99.25, మనకైతే 108 రూపాయలు ఉన్నట్టుంది. ఓకే, ఇది డిఫరెన్స్. ఓకే బాయ్. ఒక 500కి 8 లీటర్లు వస్తుందో ఒకసారి అడ్జస్ట్ చేద్దాం. .04 వచ్చింది. ఓకే, అయితే ఈరోజు వీడియో మాత్రం యానం బీచ్లో, యానం కేంద్రపాలిత ప్రాంతంలో మీకు బీచ్ అంతా చూపించడం జరిగింది. ఇలాంటి వీడియోలన్నో మీరు చూడాలంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, హర్ష శ్రీరామ్ 77. ఓకే బాయ్.